1992లో ఇన్సిడెంట్ జరిగింది 92 డిసెంబర్ జరిగితే మళ్ళీ అప్పుడు అప్పట్లోనేమో కరసేవకుల మీద అని పెట్టారు. అందులోనే ఈ సభలో పాల్గొన్న అద్వానీతో పాటు వీళ్ళందరి మీద అందులో మెన్షన్ చేయాలి చార్జ్ షీట్ లో చేయకుండా 93లో అడిషనల్ కొత్తగా ఇంకొక ఎఫ్ఐఆర్ పెట్టారు. అంటే ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఇన్సిడెంట్ జరిగిన అప్పుడు పెట్టాలా, తర్వాత మళ్ళీ ఒక ఏడాదిన్నర తర్వాత పెట్టేటువంటిది పొలిటికల్లీ మోటివేటెడ్ అవుతుందా లేకపోతే నిజంగానే పెట్టే అధికారం ఉంటుందా? సిబిఐకి నిజంగా పెట్టే అధికారం అంటే విచారణ చేస్తున్నప్పుడు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో చార్జ్ షీట్ లో మెన్షన్ చేయాలా, వేరే ఎఫ్ఐఆర్ చార్జ్ అన్నోన్ పర్సన్స్ అయినప్పటికీ తర్వాత ఎప్పుడైనా వాళ్ళు గుర్తు పెడితే వాళ్ళు వాళ్ళు ఉపన్యాసం రికార్డు చేశారు, సబ్సిక్వెంట్ గా వాళ్ళని యాడ్ చేయడం అన్నది చట్టం అంగీకరించదు. కానీ ఇక్కడ వేరే చార్జ్ ఎఫ్ఐఆర్ వేశారు వీళ్ళ మీద, అది 93లో. అప్పుడు 93 కేసు అంతా కూడా విచారణ చేయడం సిబిఐ స్పెషల్ ఎంక్వైరీ చేసేప్పటికి ఒక వన్ ఇయర్ పైన ఇంకొక చార్జ్ షీట్ లో మెన్షన్ చేయడం సెపరేట్ వేరే ఎఫ్ఐఆర్ 93 ఎండింగ్ లో వేరే ఎఫ్ఐఆర్ వేశారు వాళ్ళ మీద, కర్షకులు అన్నోన్ వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ వేశారు. అంటే ఇది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వేసామని చెప్పుకోవడానికి లేకుండా లోపాలైతే ఎఫ్ఐఆర్ రాసినప్పటి నుంచి విచారణ జరుగుతున్న దాకా లోపాలైతే విపరీతం లోపాలు ఉన్నాయి. ఇప్పుడు తిరగతోడతామన్నటువంటి పిటిషన్ 2010లో చిదంబరం హోమ్ మినిస్టర్ ఉండి మళ్ళీ ఆ కేసును తిరగదోడమన్నటువంటిది ఆదేశించింది సిబిఐని. అప్పుడు ఏమన్నా సిబిఐ దగ్గర కొత్తగా ఎవిడెన్స్ ఏమన్నా కలెక్ట్ అయిందా? ఆ విషయాన్ని ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. అదే మరి వాళ్ళు ఎక్కడైనా సార్ మేము లోతుగా దీన్ని ఇంకా పరిశోధించాము, ఇంకా సమగ్ర విచారణ చేశాము, మేము ఇన్వెస్టిగేట్ చేశాము, చేసినట్లయితే కొత్త కొత్త ఆధారాలు దొరికే మాకు, వీ మే బి పెర్మిటెడ్ టు ఫైల్ దోస్ ఎవిడెన్స్ అని ఎక్కడ అనలేదు. వాళ్ళు 120B అనేది మొట్టమొదటి పెట్టారు. ఇక్కడ అలహాబాద్ హైకోర్టు తీర్పిస్తున్న ఒక మాట మాట్లాడదు, కామెంట్ చేస్తుంది, మీరు 120B సంబంధించి ఆరోపణలు కూడా ఆధారాలు పక్కన పెడదాం, ఉన్న ఆధారాల మీదే చేయొచ్చు. ఆరోపణలు మీరు కింద స్పెషల్ కోర్టులోనూ చేయలేదు, రైట్? ఇక్కడ హైకోర్టులో మీరు అయితే సిఆర్పి వేశారు, ఇక్కడ రివిజన్ పిటిషన్లో కూడా మీరు ఆరోపణ చేయలేదు. వాళ్ళ మీద కుట్రపూరితమైన నేరం ఉంది వాళ్ళ మధ్య అందరూ కలిపి ఈ ప్రధానమైన డిమాలిషన్కి కుట్రదారులు వీళ్ళే అని ఎక్కడ ఆరోపణ చేయలేదు.